ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఆరోపణల్ని నిరూపిస్తే సభకు రాకుండా ఉంటారా అని ప్రతిపక్ష నేతను అన్నారు. మరి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ అని తెలిసిన తర్వాత కూడా అసెంబ్లీకి ఎలా వస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఆ వాయిస్ తనది కాదని చంద్రబాబు నిరూపించుకోవాలని రోజా డిమాండ్ చేశారు. ఒకవేళ నిజమని తేలితే రాజకీయ సన్యాసం చేస్తారా అని చంద్రబాబును రోజా ప్రశ్నించారు. ఏ విధంగా మీరు మోసం చేశారు, మీరే దాంట్లో లాలూచాయి కుమ్మక్కయ్యారు అనేది అర్థమవుతుంది. రెండోది, ప్రివిలేజ్ కమిటీ కూడా మీరు చూశారు, 7 మంది వాళ్ళు ఉంటారు, ఒక్కరు మన వాళ్ళు ఉంటారు, ఏ విధంగా న్యాయం జరుగుతుందండి? అందుకే మీ సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీని కానీ లేదా సిట్టింగ్ జడ్జి తో ఎంక్వైరీ కానీ వేయమని అడిగారు. దీంట్లో తప్పేముందండి? దానికి పుల్లారావు గారు లేచి ఆయన సవాల్ని స్వీకరించాలి, లేదంటే ఆయన కూర్చోవాలి. కానీ అచ్చెం నాయుడు, మరి పుల్లారావు గారి మీద ఏం కోపం ఉందో తెలియదు, ఆయన మంత్రి పదవికి నామాలు పెట్టాలని మరి ఈ రోజు ఆయన ప్రవర్తించిన తీరు, అలాగే ముఖ్యమంత్రి గారు మరి మేము ఎంక్వైరీ వేస్తాము, మీరు సభకు రాకుండా ఉంటారా అంటారు. మరి ఓటు నోటు కేసులో మీ వాయిస్ అని తెలిసిన తర్వాత ఎలా మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీకి వస్తున్నారని నేను అడుగుతున్నారు. వాటి మీద కూడా ఎంక్వైరీ చేసుకొని మీరు తప్పని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తారని నేను అడుగుతున్నాను. ఈ రోజు అగ్రిగోల్డ్ లో ఎంత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు మంత్రుల దగ్గర నుంచి ఎంపీల దగ్గర వరకు అందరూ కుమ్మక్కైపోయి ఈ రోజు ఆస్తుల్ని వేలం పడనీయకుండా ఏ విధంగా వాటిని కైవసం చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని డిస్కషన్ అడిగితే ఆ బాధితులకు న్యాయం చేయాలి, వాళ్ళందరికీ మనం డబ్బులు వచ్చే విధంగా చేయాలి అంటే దాన్ని బుల్డోజ్ చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు.